హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, ఒంగోలులో ఉండేటప్పుడు నాకు ఒక టెర్రస్ గార్డెన్ ఉండేది, చిన్నపాటిది. మీ అందరికీ అది బాగా తెలుసు. వాటి మీద వీడియోస్ కూడా చేసేదాన్ని. వాటిని మీరు చాలా లైక్ చేశారు. ఇంకా నెల్లూరుకి వెళ్ళి టెర్రస్ గార్డెన్ మీద వీడియోస్ చేయడము అలా కూడా చేశాను. వాటన్నిటినీ మీరు చక్కగా ఆదరించారు, నాకు తెలుసు. అది కొన్ని కారణాల వల్ల నా టెర్రస్ గార్డెన్ని తీసేయాల్సి వచ్చింది. ఆ వీడియో కూడా మీకు పెట్టాను, ఎందుకంటే మా వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. సో నా టెర్రస్ గార్డెన్ని తీసేస్తున్నాను అనేసి వీడియో చేశాను. సో ఆ వీడియోని కూడా మీరు లైక్ చేశారు. ఈ మధ్య నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత టెర్రస్ గార్డెన్ మీద వీడియోస్ అస్సలు చేయట్లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ అసలు కుదరడం లేదు. టెర్రస్ గార్డెన్ మీద వీడియోస్ కూడా చేయండి, మేమందరం మిస్ అవుతున్నామని కామెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ నాకు కుదరడం లేదండి టెర్రస్ గార్డెన్ మీద వీడియోస్ చేయటానికి. కాకపోతే ఈ మధ్య మా మావయ్య గారి ద్వారా ఈమని వెంకట కృష్ణారావు గారిని కలిశాము. ఈరోజు నేను వారి ఇంటిని విజిట్ చేశాను, ఇంకా వారి టెర్రస్ గార్డెన్ని కూడా విజిట్ చేశాను. చాలా బాగుందండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక టెర్రస్ గార్డెన్ని చూపించబోతున్నాను. సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. నా పేరు అనూష. మీరు కనుక మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే మా లేడీస్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఈమని కృష్ణారావు గారి మిద్దె తోట. వారికి ఫేస్బుక్లో తెలుగింటి మిద్దె పంట అనే గ్రూప్ ఉంది. అందులో 13,000 మందికి పైగా సభ్యులున్నారు. మా మావయ్య కూడా అందులో ఒకరు. వారి ద్వారా మేము వారింటిని, వారి మిద్దె తోటని సందర్శించాము. చాలా బాగుంది. వారి మిద్దె తోట చాలా అందంగా ఉంది కదా, మాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా మొక్కలన్నీ చాలా పచ్చగా చాలా అందంగా కనిపించాయి. దానికి సీక్రెట్ ఏంటి, ఇంత పెస్ట్ రాకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని వారిని అడిగితే, వారు దానికి చేసిన విధానం ఏంటంటే ఎక్కువగా మిక్స్డ్ క్రాప్ పెట్టారట. అంటే ఒకే కుండీలో 2 లేదా 3 రకాల కూరగాయలు పెట్టడము, పూలు కూరగాయలు కలిపి పెట్టడము అలా చేశారట. అక్కడక్కడ బంతి మొక్కలు, ఇంకా కాస్మోస్ అంటే బంగ్లా బంతి అలాంటివి పెంచడం చేస్తూ ఉన్నారు. సబ్జా మొక్కలు కూడా అక్కడక్కడ నాటారు, అంటే వాటి స్మెల్కి పెస్ట్ అవి రాకుండా ఉంటాయట. ఎక్కువగా మొక్కల్ని, పూల మొక్కలు అయితే ఇలాంటి కుండీల్లో, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ అలాంటి వాటి కోసము బ్లాక్ టబ్స్, ఇంకా బ్లూ డ్రమ్స్ చూస్తున్నారు కదా, వాటిలో ఎక్కువగా వేశారు. ఎందుకంటే చిన్న చిన్న కుండీలలో, గ్రో బ్యాగ్లో కూరగాయలు అవి పెంచడం వల్ల వారు ఆశించినంత దిగుబడి రావట్లేదట. అందుకనేసి సైజ్ చాలా చిన్న వస్తున్నాయనేసి వాళ్ళు ఈ విధంగా డ్రమ్ముల్లో, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెంచడం చేస్తూ ఉన్నారు. అందుకే అన్నీ మిక్స్డ్గా పెట్టారు. చూడండి బచ్చలి కూర ఎంత బాగుందో. ఇంకా తంబ తీగ ఇది. వాళ్ళు అల్లించడం కూడా చాలా బాగా అల్లించారు. అవి కిందకి అలాగా వచ్చేసాయి, 2-3 టబ్బులకి అలా పాగిపోయాయి. పైన కర్రలు అవి కూడా పాతారు తీగలు అవి పాకడానికి. చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంకా పసుపు, మామిడల్లం ఇవి కూడా చాలా బాగా పెరిగాయి. అన్నీ చాలా పచ్చగా కనిపించాయి. ఆకుకూరలో పొన్నగంటి, సిలోన్ బచ్చలి, మామూలు బచ్చలి, ఇంకా తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలన్నీ వేసున్నారు. పాలకూర అనేది వారు ఎక్కువగా పెంచరట, ఎందుకంటే పెస్ అనేది దానికి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. మనము కూడా వేసినా చూడండి, పాలకూరకి పెస్ ఎక్కువగా ఉంటుంది, వాటి ద్వారా మిగిలిన వాటికి ఎక్కువగా పాకుతూ ఉంటుంది కదా. అందుకని పాలకూర అనేది పెంచకపోవటం మంచిదంటున్నారు. దాని బదులు మనము బచ్చలి, తెల్ల బచ్చలి తీగ అది పెంచుకోగలిగితే పాలకూరకి రీప్లేస్మెంట్గా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంచుమించుగా పాలకూరలాగానే ఉంటుందట. అందుకని వారు ఎక్కువగా బచ్చలిని పెంచుతున్నారు. చూడండి కాకర తీగలు కూడా ఎంత బాగున్నాయో. టమోటా మొక్కలన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇవి కాస్మోస్. అక్కడక్కడ మరువము అన్నీ బాగా పెంచున్నారు. అన్నీ మిక్స్డ్గా పెట్టున్నారు. కనకాంబరాలు,
అన్ని ఫ్లవర్స్ కూరగాయలు పండ్లు అన్నీ మిక్స్ చేసి ఒక కుండీలో ఒక రెండు మూడు రకాలుగా అలా బాగా పెట్టున్నారు. అందుకే మాకు పెస్ట్ కూడా ఎక్కువగా కనిపించలేదు, చాలా గ్రీనరీగా ఉన్నాయి. ఇదిగోండి ఇది తెల్లబచ్చలి. ఇంకా పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా గుబురుగా వచ్చిందో, చాలా బాగా పాకిపోయింది. ఇంకా రెండు మూడు చోట్ల చూశాను. ఇది వచ్చేసి కంద, చాలా బాగా పెరిగిపోయింది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఇది ఏం మొక్క, తర్వాత వారిని అడిగితే కంద మొక్క అని చెప్పారు. క్యాబేజీ కోసి తినేసింది చూడండి, కోతులు కూడా తిరుగుతున్నాయట అక్కడ. చాలా బాగా ఉన్నాయి మొక్కలన్నీ. ఇంకా మనకి విలేజ్లో దొరికే ముళ్ళ గోరింక పువ్వులు కూడా ఉన్నాయి అక్కడ, నేను చాలా రోజుల తర్వాత చూశాను అవి. ఇదిగోండి చూడండి తమలపాకు, కలకత్తా పాన్ అంటారు కదా అది. ఇంకా బచ్చలి తీగ రెండు బాగా అల్లేసుకున్నాయి కింద, అలా పాకిచ్చారు ఒక రెండు మూడు టబ్బులకి, చాలా బాగా అనిపించింది అది. ఇది నల్ల పసుపు, చాలా బాగా వచ్చేసింది. ఇంత హెల్తీగా ఉండాలంటే పాటింగ్ మిక్స్ కూడా మొక్కలకి చాలా ఇంపార్టెంట్ కదా. మొక్కలకి అవసరమయ్యే వర్మీ కంపోస్ట్ మొత్తం వారి ఊర్లో నూజివీడు నుంచి వారి పొలంలో తయారవుతుందంట, అక్కడ నుంచి తీసుకొచ్చి మొక్కలకి వేస్తాము అని చెప్పారు. వారు అక్కడ తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్నే వాడతారట, లోకల్లో ఉండేది వాడరట. చూడండి మొక్కలు చాలా అందంగా ఉన్నాయి. ఇవిగోండి ఇవి ముళ్ళ గోరింక పువ్వులు, ఫ్లవర్స్ అటువైపుకు ఉన్నాయి. పువ్వులు తక్కువగానే ఉన్నాయి కానీ చాలా రోజుల తర్వాత చూశాను, అసలు చాలా అందంగా కనిపిస్తుంది. కొంచెం సేపు ఇలా గడిపితే చాలు కదా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ ఆకుకూరలు, తోటకూర, పసుపు, ఇంకా మామిడల్లం, వంకాయలు ఇవన్నీ వేశారు. ఇది ఎర్రబచ్చలి తీగ, ఇవి గోడకలా అల్లుకుంది. ఇంకా ఇది సూరజ్ ముఖి మిరపట, అది పడి మొలిచిందంట. పైకి ఇలా ఉంటాయి మిరపకాయలు, వంకాయ, తోటకూర. ఇది క్లౌ బీన్స్, ఇటంతా ఆకుకూరలు, వంకాయ మొక్కలు ఇవి వేశారు ఈ బ్లాక్ టబ్స్లో. ఇవి కొన్ని మొక్కలే, ఇంకా మేముండే మిద్దె పైన కూడా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. చూడండి సాయిల్ కూడా ఎంతో లూజ్గా ఉంది టబ్లల్లో. మొక్కలు హెల్తీగా పెరగాలంటే అది చాలా ఇంపార్టెంట్. అది సన్నజాజి తీగ. మొక్కలు మొత్తం ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ పైన ఉండే మొక్కలు, ఇక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి. మందారం పువ్వు కలర్ నాకు బాగా నచ్చింది, పింక్ షేడ్లో ఉంది. ఇక్కడ వాక్కాయ మొక్క కూడా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు కాయలు రావాలి, కానీ మొన్న మే జూన్ ఆ టైంలో కాయలు వచ్చేసాయట. ఇంకా సపోటా కూడా ఉంది. ఈ మిరప చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయో. పైన వేయడం వల్ల సన్లైట్ బాగా తగలాలి మిరపకి, అందుకే చాలా బాగా వచ్చింది. డ్రమ్లో వేస్తున్నారు, చెట్టు నిండా పూత పెస్ అనేదే లేదు, అన్ని పిందెలు కాయలు. చాలా బాగుంది మిరప మొక్క. వంకాయలు, గుత్తి వంకాయ, పొడుగు వంకాయ, తెల్ల వంకాయ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. గోరిచిక్కుడు చూడండి వేసి 6 మంత్స్ అవుతుందంట, మొక్క నిండా కాయలే. ఇక వాళ్ళు తీసేయాలట, వర్షానికి కొంచెం పాడయ్యాయి అన్నారు. 6 మంత్స్ వరకు బాగా కాయలు వచ్చాయట. ఇంకా మేము వెళ్ళినప్పుడు అదిగోండి చూడండి కాయలు ఎలా ఉన్నాయో, గోరిచిక్కుడికి కాయలు బాగా వస్తాయి. ఇది అకాకర మగతీగట, ఇంకా ఆడవి కూడా రావాలి అని అన్నారు. బటర్ఫ్లై చూడండి ఎంత బాగా విహరిస్తూ ఉందో మొక్కలలో, చాలా ఫ్రెష్గా అనిపించింది మాకు. అప్పుడే క్లైమేట్ కూడా చాలా బాగుంది, అదంతా కరివేపాకు, చాలా గ్రీనరీగా ఒక 3-4 టబ్బుల్లో వేస్తున్నారు, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ కూరగాయలకి ఇలాంటి పెద్ద టబ్బులు వేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది, ఎందుకంటే చాలా బాగా ఉన్నాయి అన్నీ. వాటి గ్రోత్ కూడా చాలా బాగుంది.
నేను కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేశాను. ఆ బటర్ఫ్లై అలా తిరుగుతూ ఉంటే దాని వెనక తిరిగి, అదే అకాకర మగతీగ ఇంకా ఆడవి కూడా రావాలట. ఒక 10 సీడ్స్ వేస్తే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఒక 2 ఆడవి వస్తాయి, చాలా వరకు మగ వస్తాయని అన్నారు. మేము ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేశాము, చాలా బాగుంది. ఇంకా అటువైపు కూడా మొక్కలు ఉన్నాయి. ఇదంతా ఎర్రచిక్కుడు తీగ. ఇది కరివేపాకు చూడండి, బటర్ఫ్లై బాగా వాలింది. బీరతీగ, సపోటా, వాకాయి, క్యాబేజీ, చాలా వరకు అన్నీ కవర్ అయి ఉన్నాయి వెజిటబుల్స్ అన్నీ. ఇక్కడ తోటకూర కింద మధ్య మధ్యలో అక్కడక్కడ తోటకూర, దానిమ్మకి బాగా పూత వచ్చేసింది. ఇందాకనే ఇది ఎర్రచిక్కుడు తీగ, ఎర్రచిక్కుడు కాయలు వస్తాయండి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఈ ఎర్రచిక్కుడు తీగను చూశాను. ఇవన్నీ సొర తీగలు, బియ్యం బస్తాలలో వేస్తున్నారు. వర్షానికి కొంచెం పాడయ్యాయట ఈ సొర తీగలు. ఇది చమేలి మొక్క, చమేలి తీగలు. నేను చెన్నైలో ఉండేటప్పుడు ఈ పువ్వులు ఎక్కువగా ఉండేవి, ప్రతి ఇంటి ముందు ఒక తీగ ఉండేది. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఇక్కడే హైదరాబాద్లో చూడటం ఇది. ఈ పువ్వులు మంచి స్మెల్ వస్తాయండి, సన్నజాజుల్లాగానే. ఇది విరజాజులు, 2 టబ్బులకు అట్లా వేసున్నారు. మంచిగా బాగా మొగ్గలు ఉన్నాయి, పూలు కూడా బాగా వస్తాయట, రోజు కోస్తారట వాళ్ళు. ఇది జాజి తీగ, కింద నుంచి పైకి పాకిందని చెప్పాను కదా. అది దోస తీగ. బచ్చలి చూడండి, బచ్చలి తీగలు అయితే చాలా బాగా కనిపించాయి. మునగ, కరివేపాకు, కంద చూడండి, కరివేపాకు ఎంత బాగా వచ్చిందో. ఒకసారి కింద ఈ వ్యూ చూడండి, మొత్తం చాలా బాగుంది కదా. మిద్దె తోట చూసారు కదా, మొక్కలన్నీ చాలా హెల్దీగా గ్రీన్గా ఎంత బాగున్నాయో. ఇలా ఉండటానికి మెయిన్ వారి సీక్రెట్ వచ్చేసి వారు వాడే వర్మీ కంపోస్ట్, ఇంకా మిక్స్డ్ క్రాప్ ఇలా పెట్టడం వల్ల వారికి మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి. పెస్ అనేవి చాలా తక్కువట, ఎప్పుడన్నా వస్తే చేత్తోనే వేరేస్తాము అని చెప్పారు. వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించే 21 పత్రిలో ఈ పత్రి కూడా ఉందట. ఇది చాలా రేర్గా దొరుకుతుందట, బయట దొరకదంట. ఇక్కడ నర్సరీ నుంచి తెచ్చి ఇక్కడ పెంచుతున్నారు. వినాయక చవితికి కావలసిన పత్రి మొత్తం వాళ్ళ మిద్దె తోటలోనే ఎక్కువగా దొరుకుతుందట. ఏదో 1-2 తప్పించి అన్నీ ఇక్కడే ఉంటాయని అన్నారు. మాకు వారు పొన్నగంటి ఇంకా సిలోన్ బచ్చలి కోసి ఇచ్చారు వండుకోండని. ఇంకా వారి నాన్నగారికి కూడా ఈ మిద్దె తోట అంటే చాలా ఇంట్రెస్ట్ అట. వారే ఎక్కువగా ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారట. వీరు మార్నింగ్ ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఉండి తర్వాత జాబ్కి వెళ్ళిపోతారట. ఇదే దర్బా ప్లాంట్, వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పిస్తాం కదా. ఈ పువ్వు వచ్చేసి తీగ మాలతి, చాలా మంచి స్మెల్ వస్తుందంట ఈ పువ్వు. ఇది కూడా నేను చాలా రేర్గా చూశాను ఈ పువ్వుని. ఇది ఆవు పేడ, ఇది 6 మంత్స్ లోపు మొక్కలకి వాడాలట. అది కూడా ఉంది. ఇది థాయ్ జింజర్, ఈ బ్లూ డ్రమ్లో వేస్తున్నారు చూడండి. ఇవి వారి మిద్దె తోటలో కాసిన వంకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, మంచి కలరు, మంచి సైజు, చాలా బాగున్నాయి. నేను ఒంగోల్లో ఉన్నప్పుడు ఈ సీడ్ కోసం ట్రై చేశాను కానీ దొరకలేదు. మాకు అక్కడ ఎప్పుడు పొడుగు వంకాయలు దొరికేవి, కానీ చాలా బాగున్నాయి. ఇది వారి ఇల్లు చూడండి, లోపల కూడా ఎంత గ్రీనరీగా పచ్చగా మొక్కలు ఉన్నాయో. అన్ని రకరకాల మందారాల మొక్కలు అవన్నీ వేస్తున్నారు. పూజకు కావాల్సిన మందారాలన్నీ ఇక్కడే కోసుకుంటారట, పైన వచ్చేవి ఇంకా కింద వాళ్ళకి ఇస్తారట. సో చూసారు కదండి, ఈమణి కృష్ణారావు గారి మిద్దె తోట ఎంత అందంగా ఉందో. నాకు చాలా బాగా నచ్చింది, ఎంతో గ్రీనరీగా చాలా పచ్చగా బాగా కనిపించింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ అనూష ఉంటాను. నమస్తే.